దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాని నిలువ పెట్టించెను. అది 60 మోర్ల ఎత్తును 6 మోర్ల వెడల్పునై ఇండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనీయ వీణే, విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణె, వీణె సింఫోనీయ విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినపడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరునొద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సింఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము శద్రకు, మేషాకు, అబెద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును, మేషాకును, అబెద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు, మేషాకు, అబెద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, సింఫోనీయను, విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? శద్రకును, మేషాకును, అబెద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు
నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషాకు, అబేద్నగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను. గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని యాజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును, మేషాకును, అబేద్నగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయీయగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పైవస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు, మేషాకు, అబేద్నగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు, మేషాకు, అబేద్నగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రుల నడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు, మేషాకు, అబెద్నెగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యద్దకు రండిని పిలువగా శద్రకు, మేషాకు, అబెద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన ఏయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు, మేషాకు, అబెద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు, మేషాకు, అబెద్నెగో ఎనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పుగా ఉండుననెను. అంతట నుండి రాజు శద్రకు, మేషాకు, అబెద్నెగో ఎనువారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.